ఈ మూవీ బిగినింగ్ లో క్రిస్మస్ హాలిడేస్ ని ఎంజాయ్ చేయడానికి ఒక ఫ్యామిలీ క్రొకడైల్ పార్క్ కి వెళ్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు యాడమ్, యాడమ్ భార్య గ్రేస్, గ్రేస్ చెల్లెలు లీ. క్రొకడైల్ పార్క్ కి వచ్చిన వాళ్ళు అక్కడ షో చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఉన్న ముసలిని చూస్తూ అక్కడే టైం పాస్ చేస్తారు. ఇక ఆ రోజు రాత్రికి అక్కడ ఉన్న ఒక హోటల్లో రూమ్ ని బుక్ చేస్తారు. మరుసటి రోజు వాళ్ళకి ఫిషింగ్ చేయాలనిపించి నది దగ్గరికి వెళ్తారు. కానీ ఆ ప్లేస్లో ఎవ్వరు ఉండరు. అక్కడ ఒక గైడ్ కోసం వెతుకుతున్న వాళ్ళకి జిమ్ అనే గైడ్ పరిచయం అవుతాడు. జిమ్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళని ఫిషింగ్కి తీసుకువెళ్ళడానికి ఒప్పుకుంటాడు. మరోవైపు గ్రేస్ అండ్ లీ ఇద్దరు ఏదో విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటల ప్రకారం గ్రేస్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి తర్వాత జిమ్ వాళ్ళని ఫిషింగ్ కోసం నదికి తీసుకెళ్తాడు. అక్కడున్న పచ్చదనాన్ని చూస్తూ ఆనందపడుతూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళంతా. ప్రకృతి ఎంత అందమైందో అంతే ప్రమాదకరమని వాళ్ళకి తెలియదు పాపం. ఒకచోట పడవని ఆపి వాళ్ళ గ్యాలలతో చేపల్ని పట్టుకోవాలనుకుంటారు. కానీ వాళ్ళకి చేపలు దొరకవు. అప్పుడు జిమ్ ఇంకొంచెం దూరం వెళ్తే చేపలు దొరకవచ్చని వాళ్ళని నది లోపలికి తీసుకెళ్తాడు. చాలాసేపటి తర్వాత ఆ ప్లేస్కి రీచ్ అయిన వాళ్ళు అక్కడ బోట్ని ఆపి చేపల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడే యాడమ్ గ్యాలనికి ఒక చేప దొరికినట్టు అనిపిస్తుంది. అసలు ఇంతకీ ఏ చేప దొరికిందోనని ఆతృతగా ఉన్నప్పుడు ఆ మెటల్ బోట్ షేక్ అయ్యి వాళ్ళంతా నదిలోకి పడిపోతారు. అప్పుడు యాడమ్ ఖచ్చితంగా ఇది మొసళ్ల పనే అని తెలుసుకుని గ్రేస్ ని పక్కనే ఉన్న ఒక చెట్టు మీదకి ఎక్కిస్తాడు. తర్వాత లీని వెతుకుతాడు. అయితే లీ ఎక్కడా కనిపించదు. చెట్టు మీద ఉన్న గ్రేస్కి కొంత దూరంలో జిమ్ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీ వైపే భయంగా చూస్తున్న గ్రేస్కి నీటిలో ఆ ముసలి కనిపిస్తుంది. తన భర్త యాడమ్కి మీ వెనకాలే ఆ ముసలి ఉంది, వెంటనే చెట్టు దగ్గరికి వచ్చేయండి అని చెబుతుంది. ఆమె మాటలు విన్న యాడమ్ వెంటనే చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడే మనకు బోట్ లోపల ఇరుక్కుపోయిన లీ కనిపిస్తుంది. లీ ఎలాగోలా కష్టపడి ఆ బోట్ నుండి బయటకు వస్తుంది. లీ దగ్గరికి ఆ ముసలి వేగంగా వస్తూ ఉంటుంది. అది గమనించిన గ్రేస్ వెంటనే బోటు మీదకి ఎక్కు అని చెబుతుంది. లీ ఆ బోటు మీదకి ఎక్కిన తర్వాత అక్కడికి వచ్చిన ఆ ముసలి బోట్ను షేక్ చేసి లీని కింద పడేయాలనుకుంటుంది. అప్పుడు యాడమ్ ఆ ముసలి దృష్టిని పక్కకు మళ్ళిస్తాడు. గ్రేస్కి అంతకుముందు కనిపించిన ఆ శవం ఇప్పుడు కనిపించదు. అంటే ఆ ముసలి జిమ్ శవాన్ని లాక్కొని వెళ్ళిపోయి ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ ఆ ముసలి లేదు. లీని కాపాడటానికి ఇదే సరైన సమయం అని అనుకుంటారు. బోటుకి ఉన్న తాడుని మా వైపు విసరమని లీకి చెబుతారు. లీ భయపడుతూనే ఆ తాడును తీసుకుని వాళ్ళ వైపు విసురుతుంది. ఆ తాడుని పట్టుకుని యాడమ్ బోట్ని వాళ్ళ వైపు లాగుతాడు. కానీ ఆ బోటు ఇంచు కూడా కదలదు. చివరికి యాడమ్ గ్రేస్ ఇద్దరూ కలిసి బోట్ని లాగుతారు. కానీ ఎంత లాగినా ప్రయోజనం లేదు. బోట్ అక్కడే స్టక్ అయిపోయింది. అప్పుడు యాడమ్ లీ అక్కడ ఆ ముసలి లేదు, నువ్వు దిగి నడుస్తూ మా వైపు వచ్చాయి అని చెబుతాడు. ఫస్ట్ టైం నీటిలోకి దిగడానికి భయపడిన లీ ఎలాగోలా కష్టపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఇప్పుడు ఏం చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. గ్రేస్ ఏమో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే కొద్దిసేపు వెయిట్ చేస్తే మన కోసం ఎవరైనా వస్తారో అని అంటుంది. అందుకు యాడమ్ మనం ఇక్కడున్నట్టు ఎవరికీ తెలియదు, కాబట్టి మనమే ఇక్కడ నుండి ఎలాగోలా బయటపడాలి అని చెబుతాడు. అందుకు గ్రేస్ ఇప్పుడు ఏం చేద్దాం మరి అని యాడమ్తో అంటుంది. అందుకు యాడమ్ మనకి నీటిలో ఉన్న ఆ బోటే దిక్కు అంటాడు. యాడమ్ అదే కాని పని, మనం నీటిలోకి దిగి ఆ బోట్ని ఎత్తేలోపే ఆ ముసలికి ఆహారం అయిపోతాం అని చెప్పేలోపే లీ హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరుస్తుంది. ఆమెతో పాటు గ్రేస్ కూడా హెల్ప్ అని అరుస్తుంది. అయితే అలా అరిచి వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా అడవిలో దోమల బెడద ఎక్కువైపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఫోన్ కూడా నీటిలో పడి డెడ్ అయి ఉంటుంది. అప్పుడు గ్రేస్ వాళ్ళకి ఒక మాట చెబుతుంది. ఈ అడవిలో ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయి, ఈ చెట్ల మీద నడుస్తూ మనం ఆ అడవిని దాటేయచ్చు అని చెబుతుంది. అందుకు యాడమ్ గ్రేస్ మనం చాలా దూరం వచ్చాం, ఈ చెట్ల మీద నుండి మనం వెళ్ళలేము అని చెబుతాడు. యాడమ్ మాటలు వినకుండా గ్రేస్ ఆ చెట్ల మీద నడుస్తూ వెళ్తుంది. ఎంత దూరం వెళ్ళినా ఆమెకు చెట్లు నీళ్లు అడవి తప్ప ఇంకేం కనిపించదు. అలాగే గ్రేస్ ఒకచోట నీళ్ళలో చనిపోయిన జిమ్ చెవిని చూస్తుంది. భయంతో వేగంగా వెనక్కి వెళ్ళి యాడమ్ని కౌగిలించుకుని ఏడుస్తుంది. అప్పుడు లీ ఏదైనా దారి కనిపించిందా అని అడుగుతుంది. అందుకు గ్రేస్ దారి కనిపించలేదు, కానీ మనం సుమారు 200 మీటర్ల నీటిలో ఈదితే బయటికి వెళ్ళిపోవచ్చు అని చెబుతుంది. అప్పుడు యాడమ్ చూడండి ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, 1 ముసలివైన నీటిలో ఈదుకుంటూ వెళ్ళడం, 2
కొద్దిసేపు కష్టపడి ఆ బోట్లోకి ఎక్కి వెళ్ళిపోవడం ఏది బెటరో మీరే ఆలోచించుకోండి అని చెబుతాడు. అందుకు గ్రేస్, ఈ రెండు చాలా డేంజర్, మనం కాసేపు ఇక్కడే ఉండి ఎవరైనా వచ్చేదాకా వెయిట్ చేద్దాం అని చెబుతుంది. అలా అని చెప్పి వాళ్ళు చాలాసేపు ఆ చెట్టు మీదే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా సమయం అక్కడ వెయిట్ చేసిన తర్వాత యాడమ్, ఇంకా ఇక్కడే వెయిట్ చేయాలనుకోవడం మనం మూర్ఖత్వం, నా మాట వినండి, ఇక్కడికి ఎవరు రారు, మనం ఆ బోట్లోనే వెళ్దాం అని వాళ్ళని కన్విన్స్ చేసి కిందకి దిగుతాడు. భయపడుతూనే ఆ బోట్ దగ్గరికి వెళ్ళి పల్టీ పడిన ఆ బోట్ని లేపడానికి ప్రయత్నిస్తాడు. ఆ బోట్ని అయితే పైకి లేపుతాడు, కానీ ఆ ముసలి యాడమ్ని చంపేస్తుంది. యాడమ్ చావను చూసి వాళ్ళు చాలా ఏడుస్తారు. అలా చాలాసేపు బాధతోనే కాలం గడిపిన వాళ్ళు బోట్లోనే వెళ్దాం అని దానికి కట్టిన తాడుని లాగడానికి గ్రేస్ వెళ్తుంది. అయితే ఆ తాడు వాళ్ళకి దొరకదు. ఇక రెండో ప్రయత్నంగా గ్రేస్ ఆ చెట్టు కుమ్మ మీద ఎక్కి ఆ తాడుని అందుకోవాలనుకుంటుంది. అప్పుడు నీటిలో ఉన్న ఆ ముసలి పైకి జంప్ చేసి గ్రేస్ని కూడా నీటిలోకి లాగేయాలనుకుంటుంది. వెంటనే గ్రేస్ అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోతుంది. గ్రేస్ ఇప్పుడు ప్రెగ్నెంట్, ఆ సంగతి నేను యాడమ్కి ఇంకా చెప్పనలేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళు భయంతో ఎటూ కదలకుండా అక్కడే ఉండిపోతారు. అలా చీకటి పడిపోతుంది. ఆకాశంలో రాత్రి ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఆ మెరుపు వెలుగులో వాళ్ళకి ఆ ముసలి కనిపిస్తూ ఉంటుంది. ఆ ముసలి చనిపోయిన డెడ్ బాడీస్ని తింటున్న సౌండ్ కూడా వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. అది విని వాళ్ళు చాలా బాధపడతారు. మరుసటి రోజు గ్రేస్ హస్బెండ్ని పోగొట్టుకున్న షాక్లో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అప్పుడు లీ తన కడుపులో ఉన్న బిడ్డను గుర్తుకు చేసి గ్రేస్కి ధైర్యం చెబుతుంది. అప్పుడు వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకుని ఎలాగైనా బోట్లోనే వెళ్ళిపోవాలనుకుంటారు. అయితే ఆ బోటు ఉన్నదానికంటే కొంచెం దూరం మూవ్ అయి ఉంటుంది. వాళ్ళు భయపడుతూనే నీటిలోకి దిగి నడుస్తూ ఉంటారు. అప్పుడు ఉన్నట్టుండి వాళ్ళ ముందు ఆ ముసలి ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూసి వాళ్ళకి గుండె ఆగినంత పనవుతుంది. అప్పుడు ఆ ముసలి గ్రేస్ కాలు పట్టుకుని నీటిలోకి లాగేస్తుంది. చివరికి ఎలాగోలా గ్రేస్ దాని నుండి తప్పించుకొని బయటికి వస్తుంది. గ్రేస్ని లీ ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. గ్రేస్ కాలుకు గాయమయ్యి రక్తం ఎక్కువగా బ్లీడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు లీ ఒక క్లాత్ గ్రేస్ కాలుకి చుట్టి బ్లీడ్ అవుతున్న బ్లడ్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు వాళ్ళకి ఒక బోట్ శబ్దం వినిపిస్తుంది. చూస్తే వాళ్ళకు దూరంలో ఒక బోట్ వెళ్తూ ఉంటుంది. లీ ఏమో హెల్ప్ మీ అని అరుస్తుంది. అయితే లీ అరుపులు ఆ బోట్లో ఉన్న వాళ్ళకి వినిపించవు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక లీ బాధపడుతూ నేనే నీటిలోకి వెళ్ళి మన బోట్ని తీసుకొస్తాను అని చెబుతుంది. అందుకు గ్రేస్ మొదట్లో ఒప్పుకోదు. కానీ లీ గ్రేస్ మాటలు వినకుండా నీటిలోకి దిగి నిదానంగా నడుస్తూ ఉంటుంది. అలా నడుస్తూ ఆ బోట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ బోట్లోకి ఎక్కి లోపల ఉన్న నీళ్ళని బయటకు పారేస్తుంది. మోటార్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ మోటార్ స్టార్ట్ అవ్వదు. ఉన్నట్టుండి ఆ ముసలి బోట్ మీదకి దూకేస్తుంది. దాన్ని చూసి భయపడి లీ బోట్ని విడిచిపెట్టి నీటిలో ఈదుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమె వెంటే వేగంగా వచ్చిన ఆ ముసలి ఆమెపై దాడి చేస్తుంది. లీ స్పృహ తప్పి ఒడ్డు మీద పడిపోతుంది. అయితే లీకి స్పృహ వచ్చిన తర్వాత చూస్తే సగం కట్టైన జిమ్ డెడ్ బాడీ ఆమె పక్కనే ఉంటుంది. అలాగే ఆమె ఒక చేతి వేలు కూడా కట్టయి ఉంటుంది. ఆమె శరీరం మీద ముసలి దాడి చేసిన గుర్తులు కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న లీకి జిమ్ బెడ్లో ఆమెకు ఒక గన్ దొరుకుతుంది. అప్పుడు లీ ఆ గన్ని చెక్ చేయడానికి ట్రిగర్ నొక్కుతుంది. కానీ ఆ గన్ ఫైర్ అవ్వదు. తర్వాత ఆ గన్లో పేరుకుపోయిన మట్టిని క్లీన్ చేసి ట్రై చేస్తుంది. ఈసారి లక్కీగా గన్ ఫైర్ అవుతుంది. ఫైనల్గా లీ ఒక శవం చేతిని నీటిలో పెట్టి ఆ ముసలి కోసం వెయిట్ చేస్తుంది. కానీ ఆ ముసలి లీ వెనకాల ప్రత్యక్షమవుతుంది. లీ వెంటనే గన్తో షూట్ చేస్తుంది. కానీ ఆ టైంలో గన్ ఫైర్ అవ్వదు. ఇక ఆ ముసలి లీని నీటిలో వెంబడిస్తుంది. నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత లీ చేతిలో ఉన్న గన్ ఫైర్ అయ్యి ఆ ముసలి చనిపోతుంది. దాన్ని చంపిన తర్వాత లీ గ్రేస్ని చూడటానికి వెళ్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, గ్రేస్ నేను ఆ ముసలిని చంపేశాను, ఇప్పుడు మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెబుతుంది. కానీ గ్రేస్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటుంది. ఎందుకంటే గ్రేస్ చనిపోయింది కాబట్టి. ముసలి అటాక్ చేయడం వల్ల గాయపడిన గ్రేస్ బ్లడ్ ఎక్కువగా బ్లీడ్ అవ్వడం వల్ల చనిపోయి ఉంటుంది. లీ గ్రేస్ని కౌగిలించుకొని ఏడుస్తుంది. ఫైనల్గా గ్రేస్ డెడ్ బాడీని బోట్లో వేసుకుని ఎప్పటికీ మర్చిపోలేని ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతుంది. ఇంతటితో బ్లాక్ వాటర్ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.